సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. మన దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ స్టేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కారణంగా పలు దేశాలు భారత్పై ఆంక్షలు విధించాయి. భారత్ నుంచి వచ్చే విమానాలు ప్రయాణికులపై నిషేధం కూడా అమలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది. నిజానికి ఇంగ్లాండ్ కూడా భారత్ నుంచి వచ్చే వారిని అనుమతించడం లేదు. అయితే బీసీసీఐ చర్చలు ఫలించడంతో ఇప్పుడు భారత క్రికెట్ జట్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత అసలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుందా, ఇంగ్లాండ్ టూర్ ఉంటుందా అన్న డౌట్ కూడా వచ్చింది. అయితే భారత క్రికెటర్లకు కఠినమైన బయోబబుల్లో ఉంచి కరోనా నెగిటివ్ వస్తేనే ప్రత్యేక విమానంలో పంపిస్తామని బీసీసీఐ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఇంగ్లాండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బీసీసీఐకి ఈసీబీ సమాచారం ఇచ్చింది. టూర్కు వెళ్లే ముందు టీమిండియా ఆటగాళ్లు ముంబైలో 2 వారాలు కఠిన క్వారంటైన్ లో ఉండనున్నారు. ఆ తర్వాత జూన్ 2న ఇంగ్లాండ్ కు పయనం కానున్నారు. మరోవైపు భారత మహిళల జట్టు ఓ టెస్ట్, 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లనుంది. ఈ క్రమంలో పురుషులు, మహిళల జట్లు కలిసి ఒకే ఫ్లైట్ లో ప్రయాణం చేయనున్నాయి. దాంతో మహిళా క్రికెటర్లు కూడా ముంబై వేదికగా హార్డ్ క్వారంటైన్ లో ఉండనున్నారు. ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత మరో 10 రోజుల పాటు ఐసోలేషన్ పాటించనున్నారు. అయితే ఈ ఐసోలేషన్ లో ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. 10 రోజుల ఐసోలేషన్ ను జూన్ 12న పూర్తవనుండగా జూన్ 18 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.